हाय फ्रेंड्स नेनु मी वेंकटेश मीरु चूस्तुन्नारु आल एपी आयुर्वेदम चैनल फ्रेंड्स ई वीडियो लो मीकु एं चेप्पोतुन्नानंटे प्रस्तुत कालंलो मनम अंटे मनिषिकि एन्नेन्नो रोगालु अदि सुख व्याधुलु कावच्चु मुंडु रोगालु कावच्चु लेकपोते उदरक्वास व्याधुलु कावच्चु लेक శిరోభారానికి సంబంధించిన వ్యాధులు తలకు సంబంధించిన వ్యాధులు కావచ్చు హృద్రోగాలు కావచ్చు షుగర్ అని బీపీ అని టీబీ అని క్యాన్సర్ అని రకరకాల రోగాలు ఇవన్నిటికి కారణం ఏమంటే మనం తినే ఆహారంలో శక్తి లేదు మనం ఏం తీసుకుంటున్నాం తెల్లతో ఇడ్లీలు బోండాలు వడలు దోశలు మధ్యాహ్నం బిర్యానీలు అవి లేకపోతే ఏం చేస్తున్నాం సన్నగా ఉండాలి సన్న బియ్యం సోనా మసూరి అంటారు సన్నగా ఉండాలి సక్కన గుంతలో పడవలా లుసుక్కనేసి పరిగెత్తా కైలోకి పరిగెత్తాలా దీంట్లో మనకి శక్తి ఎక్కడ ఉంటుంది మనకి శక్తి కావాలంటే ఏం చేయాలా ఒకప్పుడు రాజుల కాలమోలు గాని పాత కాలమోలు గాని ఎవరైనా సరే మేము కూడా సరే రాగి సంగటి జొన్న సంగటి జొన్న సంగటితో పాటు సద్ద సంగటి సద్దనే పట్లు అదే విధంగా రాగట్లు వీటితో పాటు మూడుద్దులతో చేసుకునే వంటలు ఉద్దిపిండి అంటారు అదే విధంగా అప్పుడప్పుడు మంచి నూనెతో కలిపి నాటు కోడిగుడ్డి మింగేవాళ్ళు ఇవంతా చేసుకునే దానివల్ల ఏమవుతారంటే మన శరీరానికి కావాల్సినటువంటి పౌష్టికకరమైనటువంటి విటమిన్లు గాని శక్తి గాని అనేది మనకు ఉత్పన్నమవుతుంది అలా కాకుండా మనం కొన్ని దురలవాట్లు మానుకోవాలి చెడలవాట్లు మానుకోవాలి వీటితో పాటు మనం తినే ఆహారంలో ప్రతి ఒక్కటి విషయాలలో కూడా తినే ఆహారంలో పౌష్టికకరమైనటువంటి ఆహారాన్ని మనం తినాలి అదే విధంగా నెలకొకసారి అయినా సరే మనం తలంట స్నానం చేసుకోవాలి తలంట స్నానం అంటే ఏంది మంచి నూనె తెచ్చుకోవాలి ఆ మంచి నూనెని తలకాల నుంచి మన పాదాల దాకా సోలు కాడ కన్నులలో బాగా నూనె వేసుకునేసి తలంతా బాగా మర్దించుకునేసి బాగా పట్టించుకునేసి ఒక నిమ్మకాయ తీసి కూడా తలపైన బాగా రుద్దుకునేసి ఒక అరగంట పాటు ఎండలో ఉండాలి ఆ సూర్యభగవానుడి యొక్క వెలుగు ఆ ఫోక్స్ అనేది మన మీద పడడం ద్వారా ఏమవుతుందంటే ఆ కిరణాలు పడేదానివల్ల మనకు డీప్ ప్రోటీన్ అనేది వస్తుందన్నమాట ఆ డీప్ ప్రోటీన్తో పాటు మనం శరీరంలో ఉండే మృత కణాలు ఓపెన్ అవుతాయి తెరుచుకుంటాయి తెరుచుకునేసి శమట రూపంలో ఏళ్ళనాడు పేరుకుపోయినటువంటి మన శరీరంలో ఉండే మలినాలన్నీ కూడా బయటికి శమట రూపంలో విసర్జింపబడతాయి అలా విసర్జింపబడిన తర్వాత ఏమవుతుందంటే మన శరీరం నూతనోత్సాహంగా ఉంటుంది అదేవిధంగా రోజుకి మనం తినేసి రాత్రిపూట పగులు ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు పూట తింటాం కానీ రాత్రిపూట తినేసి పడుకునేటప్పుడు ఒక గ్లాసు పాలు ఒక అరటిపండు ఒక కోడిగుడ్డు తినేసి పడుకుంటే మనకు కూడా ఆరోగ్యం మనం తినే ఆహారంలోనే ఒక కోడిగుడ్డు చూసుకోవాలి తిన్న తర్వాత అన్నం తిన్న తర్వాత ఒక అరటిపండు తినేసి పడుకునేటప్పుడు ఒక గ్లాస్ పాలు తాగేసి పడుకుంటే మనకు సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది ఎముకలు కూడా పటుత్వంగా ఉంటాయి ఎముకలు పటుత్వంగా ఉండాలంటే కోడిగుడ్డు కంపల్సరీ వాడాల్సింది ముఖ్యంగా వాడాల్సింది అదేవిధంగా మనం తీసుకునే ఆహారంలో మనకు ఆకుకూరలు పప్పుధాన్యాలు చిరుధాన్యాలు మొలకెత్తిన విత్తనాలు తినొచ్చు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సరే మనం కుర్మాలా వేసుకుంటాం పచ్చి బఠానాలు పచ్చ కలర్లో ఉంటాయి ఆ బఠానీలు బాగా అన్నివరకు తెచ్చుకునేసి మనం ఒక నాలుగు ఐదు గింజలు అన్ని గింజలు ఒక గ్లాసులో నీళ్ళు పోసి దాంట్లో ఈ గింజలు వేసేసి రాత్రి అంతా ఒక దగ్గర పెట్టేసి తెల్లవారిన తర్వాత ఒక్కొక్క గింజ నోట్లో వేసుకునేసి బుగ్గలో పెట్టుకునేసి సపరిస్తూ రసం మింగుతూ మనకు తగిన వ్యాయామం ఒక అరగంట వరకు రోజుకి ఒక అరగంట ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు కానీ ఉదయం చేసేదానివల్ల మనకు శరీరం అంతా ఫ్రీ అవుతుందన్నమాట కొంచెం రిలీఫ్గా అవుతుందన్నమాట ఆ బఠానీ గింజలు సపరిస్తూ మింగుతూ వ్యాయామం కాసేపు చేసుకునేసి మళ్ళీ తర్వాత చేసుకోవాల్సిన పనులు మీరు చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటూ సంవత్సరానికి ఒకసారి కావచ్చు ఆరు నెలలకు ఒకసారి కావచ్చు మనం మన కడుపు లోపలుండి మలినాన్ని అంటే ఇప్పుడు మనం ఏదైనా కూర చేసుకునేదానికి ఏం చేస్తాం ఒక మిక్సీలో మసాలా దినుసులు ఏదైనా వేసుకోవాలంటే వేస్తాం వాడుకునేసి దాన్ని పక్కన పడేస్తామా
శుభ్రంగా కడతాం, సరిపేస్తాం. అదే విధంగా దానికి కావాల్సిన సబీనాలు అనేవి వేసి బాగా కడిగి ఎండబెడతాం. ఎండబెట్టి ఏం చేస్తాం, మరుసటి రోజు మళ్ళీ ఎత్తి వాడుకుంటాం. ఒక్కరోజు కూర చేసుకునే దానికి ఆ విధంగా అన్నీ శుద్ధి చేసుకుంటే మన కడుపు లోపల ఇప్పుడు మన శరీరం పైన అయితే రుద్దతాం, మట్టి ఉండకూడదు, దుమ్ము ఉండకూడదు, ఏమీ ఉండకూడదు అనేసి. మరి కడుపు లోపల ఎట్ట రుద్దే దానికి అవుతుంది. కాబట్టి కడుపు లోపల ఉండే మలినమంతా, అది వాయువు కావచ్చు, వేడి కావచ్చు, ఇంకేదైనా మలినం కావచ్చు, పేరకపోయిన మలినాలు అనమాట, ఏలనాటి పేరకపోయిన మలినాలు అనమాట, అవన్నీ బయటికి ఎలా వస్తాయనంటే ఆరు నెలలకు ఒకసారి అయినా సంవత్సరానికి ఒకసారి అయినా బేదు మాత్రలు వేసుకోవాలి. బేదు మాత్రలు వేసుకోవడం ద్వారా అదేమవుతున్నారంటే మన కడుపులో ఉండే మలినాలంతా కూడా బయట దోసేస్తుంది. బయట వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏముంది, క్లీన్ అయిపోయిన తర్వాత ఆ బేదు మాత్రలకి తగ్గే విధంగా ఆ మోసన్స్ నిలిచిపోయేదానికి ఏదైనా మజ్జిగానో పేరుగానో తినేస్తూ ఉంటే ఆ మోసన్స్ అనేది నిలిచిపోతుంది, విరేచనాలు జరగదు. ఆ విధంగా మన ఆరోగ్యాన్ని మనమే ప్రతిరోజు దినదిన చర్యలాగా తీసుకుంటూ ప్రతిరోజు ఈ ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ పోతే మనకు కూడా సంపూర్ణ ఆరోగ్యం, భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుష్ అనేది మనకు పూర్తిగా పరిపూర్ణంగా మనం అనుభవిస్తాం. అదేవిధంగా ఈ రాగి సంగటి సద్ద సంగటి తినడం వల్ల ఏమవుతుందంటే, రాగి అంటేనే అది తినడం వల్ల మనిషి రాయిలాగా ఇనుప కండలు ఉక్కునరాలు అంటారు. ఇవన్నీ ఊరికేనే కాదు, మన పాతకాలం వాళ్ళన్నీ తిన్నారు కాబట్టి వాళ్ళు ఏం తిన్నారు, కూరలు, అరుకులు, అదేవిధంగా జొన్నలు, సజ్జలు, అదేవిధంగా మనకు ఎదురు బియ్యంతో పాటు మనం అప్పుడప్పుడు చూస్తుంటాం ఉత్తరేని దానికి గింజల్లాగా ఉంటాయి, ఒడ్డు గింజల్లాగా, దాన్ని దంచితో కూడా ఒడ్లాగా వస్తాయి బియ్యం. ఆ బియ్యను కూడా ఒకప్పుడు తిన్నారు, ఇవన్నీ తిన్నారు కాబట్టి వాళ్ళ శరీరం ఇప్పుడు కూడా వాళ్ళు వందేండ్లు అనేది 120 సంవత్సరాలు, 130 సంవత్సరాలు కూడా, 115 సంవత్సరాలు కూడా బతికినారు. అలా మనం కూడా మన ఆయుష్ని పెంచుకుంటూ పోవాలా, కొన్ని దూరాలు పట్ట మానుకోవాలా. మనం ఏ పని చేసినా కానీ మన వెనక మన వాళ్ళు నమ్ముకునేసి మన కుటుంబీకులు ఉన్నారంటే ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకునేసి మనం ఎక్కడికి ప్రయాణం చేసినా ప్రయాణంలో కానీ ఎక్కడ కానీ మనం మన భద్రతతో పాటు మనల్ని కూడా మనల్ని నమ్మి, మనకి ఏదైనా జరిగితే మనల్ని నమ్మి చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమైనా మనం బతకాలనేది గుర్తించుకునేసి చెడలవాట్లు దూరాలవాట్లు మానుకునేసి కొన్ని కొన్ని మంచి పనులు చేసుకుంటూ మన ఆరోగ్యం కాపాడుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంగా ప్రతి ఒక్కరు కూడా జీవించే విధంగా జీవించవచ్చు అనేసి నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.